ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మును మీ కుటుంబ సభ్యులను హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. రండి, క్రమము తప్పక ఈ కార్యక్రమాలను చూస్తున్నారు కదా. ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉంటే మీ కామెంట్ తెలియచేయండి. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ సాక్ష్యాన్ని తెలియచేయండి. చాలామంది ఈ కార్యక్రమాల ద్వారా ఆదరించబడుతూ బలపరచబడుతూ మేము దీవించబడుతున్నాం. ఈ కార్యక్రమాలు మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయని చాలామంది సాక్ష్యాన్ని కామెంట్స్లో తెలియచేస్తున్నారు. కొంతమంది మెయిల్స్ పెడుతున్నారు, కొంతమంది వాట్సాప్ ద్వారా తెలియచేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే స్వయంగా కాల్ చేసి వారి సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నారు. అనేక మంది అనేక రీతులుగా దీవించబడి వారు పొందుకున్న మేలులను బట్టి ప్రత్యేకమైన కానుక కూడా ఈ పరిచర్య కొరకు పంపిస్తున్నారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నా. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నా. రండి, ఈరోజు మీ కొరకు ప్రార్థించి చాలా అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు సన్నిధిలోంచి తీసుకొని వచ్చాను. చాలా ఆశీర్వాదకరమైన వాగ్దానం. చదువుదామా రండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో 17వ వచన భాగంలో ఆఖరిలో ఒక మాట ఉంది. ఆ మాటే ఈ దినం నీ వాగ్దానం. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. దేవునికి స్తోత్రం. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం? భయపడద్దు, జడియొద్దు, మీరేమి కలత చెందాల్సిన పని లేదు. మీ శత్రువు మీ ముందు నిలబడినప్పుడు మీరు యుద్ధానికి పోండి, మీతో యెహోవా ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే రాజైన యెహోషాపాతుతో మాట్లాడుతున్నాడు. యెహోషాపాతు ఇజ్రాయేలీల ప్రజలను నడిపిస్తున్నటువంటి రోజులవి. ఇజ్రాయేలీల మీదకి అమోనీయులు, మోయాబీయులు, అలాగనే మోయోనీయులు ఇజ్రాయేలీల మీద దండెత్తడానికి వచ్చారు. ఈ మూడు దేశాలు, మూడు రాజ్యాల సైన్యాన్ని యెహోషాపాతు చూడగానే భయపడిపోయాడు. వామ్మో, ఇంతమంది ఉన్నారు వీళ్ళు, మనం చూస్తేనేమో కొద్దిమందే ఉన్నాం, మన పరిస్థితి మనకు అర్థం కావట్లేదు, వీళ్ళతో యుద్ధం చేస్తే ఖచ్చితంగా మనం ఓడిపోతాం, ఇప్పుడు ఏం చేయాలని దేవుడి దగ్గరకు వచ్చాడు. దేవుని సన్నిధిలో మోకరించాడు. దేవుని సన్నిధిలో మోకరించి చాలా అద్భుతంగా, చాలా జ్ఞానముగా, చాలా తెలివి కలిగిన ప్రార్థన చేశాడు. ఈరోజు నువ్వు కూడా అదే చేయాలి. ప్రార్థన ఎట్లా పడితే అట్లా చేయొద్దు. జ్ఞానముగా, తెలివిగా,
దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుని సన్నిధి నుంచి నీకు సమాధానం వచ్చింది. ఎవరు ప్రార్థిస్తున్నాడు తెలుసా? 12వ వచనంలో ఆయన ప్రార్థించాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. మాకేమీ తోచట్ల, మాకు భయమేస్తుంది, మా బలం సరిపోదు, మా శక్తి సరిపోదు. వాళ్ళు చూస్తే గంభీరంగా ఉన్నారు, వాళ్ళ సైన్యం ఎక్కువగా ఉంది, మేము చూస్తే తక్కువగా ఉన్నాం. మా శక్తి సరిపోదయ్యా, మాకు భయమేస్తుందయ్యా, మాకేం అర్థం కావట్లేదయ్యా అని యెహోషాపాతు ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించగా అప్పుడు అంటున్నాడు యెహోషాపాతు, మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు జడుస్తున్నారు? వాళ్ళ మీదకు మీరు వెళ్ళండి, యుద్ధం నేను చేస్తాను, మీ మధ్య యెహోవా ఉంటాడు, వెళ్ళండి. బా, ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ఆశ్చర్యమైనటువంటి వాగ్దానం అండి. వెళ్ళిపోయారు, దేవుడు వారి మధ్య ఉన్నాడు, అద్భుతమైన విజయాన్ని ఇశ్రాయేలులకు ఇచ్చాడు. ఈ ఉదయకాలం నీ ముందు కూడా నీ సమస్య ఒక అమ్మోనీయుడుగా, ఒక మోయాబీయులుగా, ఇలా నీ ముందు కూడా ఆ శత్రువు నిలబడినట్లు నీ ముందు కూడా ఇవన్నీ నిలబడ్డాయేమో. అప్పులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అవమానములు కావచ్చు, నిందలు కావచ్చు, అవహేళనలు కావచ్చు, వాటిని ఎదుర్కొనే ధైర్యం నీకు లేదు, వాటి మీద విజయం పొందే శక్తి నీకు సరిపోవట్లేదు, వాటిని ఓడించే బలము నీ దగ్గర లేదు. ఎందుకు? 1,000 రూపాయలు 2,000 అప్పు అయితే తీర్చేస్తావు, 10 లక్షలు అప్పు అయ్యే నువ్వు ఎలా తీర్చగలవు? నీ బలం సరిపోట్లా, నీ ఉద్యోగం సరిపోట్లా, నీ జీతం సరిపోట్లా, నీ భర్త తెచ్చిన సంపాదన అప్పు కట్టేస్తున్నావు, తర్వాత నీ దగ్గర ఏముండట్లా, అప్పు తీరడం వల్ల వడ్డీలు కడుతున్నావు. నీ బలం సరిపోట్లా, నీ జీతం సరిపోట్లా, నీ భర్త సంపాదిస్తున్న సంపాదన మొత్తం కూడా కట్టేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఏడవటం కాదు, దుఃఖపడటం కాదు, భయపడి జడిచి కృంగిపోవటం కాదు, యెహోషువా వలె ప్రభు దగ్గరకు రావాలి. అయ్యా, నేను చేసిన అప్పులు నేను తీర్చలేను, నాకంటే అప్పులు బలంగా ఉన్నాయి, నన్ను మించిన అప్పులు నా ముందు నిలబడి ఉన్నాయి, నేనేం చేయలేకపోతున్నానయ్యా, నేనేం చేయగలనయ్యా, ఈ అప్పులు తీర్చలేను, ఈ బిడ్డలు పెళ్లి చేయలేను, ఈ చదువులు నేను చదవలేను, ఈ ఉద్యోగం పొందుకోవాలంటే నా వల్ల కావడం లేదు, అందరూ ఉన్నతమైన కృపలోకి వెళ్ళారు, నేను వెళ్ళలేకపోతున్నాను, నా శక్తి సరిపోవడం లేదు, నువ్వు నాకు సహాయం చేయని ప్రభువుని అడగాల. ప్రభువుని అడిగితే ప్రభు నీకు యెహోషాపాతుకి ఎలాంటి సమాధానం ఇచ్చాడో నీకు ఇస్తాడు. యెహోషాపాతుకి ఏమిచ్చాడు? యెహోషాపాతు, నువ్వు భయపడమా, నువ్వేంటి అమ్మోనీయులను చూసి భయపడుతున్నావు, మోయాబీయులను చూసి భయపడుతున్నావు, మయోనీయులను చూసి భయపడుతున్నావు? ఈ మయోనీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు వాళ్ళకంటే నేను శక్తిమంతుణ్ణి, నువ్వు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చెయ్యి, మీ మధ్య నేను ఉంటాను, అద్భుతమైన విజయాన్ని ఇస్తానని యెహోషాపాతుతో చెప్పి, యెహోషాపాతు ఇజ్రాయేలు ప్రజలు నడుపుతున్నప్పుడు వారితో దేవుడు నడిచి విజయాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డ, నీ ముందున్న సమస్యను నువ్వు జయించలేవు, నీ ముందున్న అప్పు నువ్వు తీర్చలేవు, నువ్వు కలిగి ఉన్న వ్యాధి నువ్వు పోగొట్టుకోలేవు, నువ్వు కలిగి ఉన్న సమస్య నువ్వు జయించలేవు. జయించాలంటే ఈ లోకమును జయించిన గొప్ప దేవుడు నీతో ఉండాలి. నీతో ఉండాలంటే, అయ్యా నా బలం సరిపోదు, నా శక్తి సరిపోదు, నా కుటుంబాన్ని పోషించడానికి నా శక్తి సరిపోదు, నా బిడ్డలు వివాహాలు చేయడానికి మా శక్తి సరిపోదు, మా బిడ్డల్ని చదివించుకోవడానికి మా శక్తి సరిపోదయ్యా, నువ్వు మాకు సహాయం చేయ్యా, ఈ వ్యాపారాన్ని నడపడానికి నా శక్తి సరిపోదు, ఈ వ్యవసాయం చేయడానికి నా శక్తి సరిపోదు, నా కుటుంబంలో మీరుండండి అయ్యా, నాకు సహాయం చేయండి అయ్యా, నా ఉద్యోగంలో, నా వ్యవసాయంలో, మా కుటుంబంలో మీరుండి మా కుటుంబం నడిపించండి. నువ్వు అడిగితే యెహోషాపాతు అడిగినట్లు ప్రభు నీతో కూడా, వారితో నడిచిన దేవుడు మీతో ఉంటాడు, విజయాన్ని ఇస్తాడు, దేవునికరమైనటువంటి కృపలోనికి మిమ్మల్ని దేవుడు నడిపిస్తాడు. అట్టి కృప ఈ ఉదయపు వేళ ప్రభు మీకు దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్య భాగాలు విన్న కుటుంబాల్లో చాలామంది మ్యారేజ్ డేస్ చేసుకుంటున్న పిల్లలు ఉన్నారు,
బర్త్డేలు చేసుకుంటున్న పిల్లలు, అలానే శుభకార్యాలు చేసుకుంటున్న బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు. మీ కుటుంబాల దగ్గరికి మేము రాలేకపోయినప్పటికీ ఈ రీతిగా మీకు విషెస్ తెలియచేస్తున్నాను. మీ అందరికీ నా శుభాభివందనాలు. రండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయపు వేళ నిజమే తండ్రి, అన్ని సమస్యలను చూసి భయపడుతున్నారు, అప్పులు చూసి భయపడుతున్నారు, వ్యాధులు చూసి భయపడుతున్నారు, వారికున్న సమస్యలు చూసి భయపడుతున్నారు. నిజమే, యెహోషాపాతు కూడా మయోనీయులను, అమోనీయులను, మోయాబీయులను చూసినప్పుడు భయపడ్డాడయ్యా, విజయం మాకు రాదు అనుకున్నాడు. అందుకొరకే మీ దగ్గరకు వచ్చి ప్రార్థించాడు. మా శక్తి సరిపోదని చెప్పాడు. తన శక్తి సరిపోదని చెప్పినప్పుడు తనకు మీ శక్తిని తోడుగా ఇచ్చారు. ఈరోజు ఎంతమంది వారి కుటుంబాల్లో వారి శక్తి సరిపోదు వీటిని నడపడానికని ఒప్పుకున్నారు. వారి అప్పులు తీర్చడానికి కావచ్చు, వారికున్న సమస్యలు పరిష్కరించుకోవడానికి కావచ్చు, వారి బిడ్డలు పెళ్లి చేయడానికి కావచ్చు, వారి బిడ్డలను చదివించుకోవడానికి కావచ్చు. మాకు ఈ శక్తి సరిపోవట్లేదయ్యా, మాకు సహాయం చేయండి ఎంతమంది అడిగారు. వారందరి జీవితాల్లో ఇశ్రాయేలుతో ఉండి నడిచినట్లు వీరితో కూడా నడవమని, మీ శక్తిని వారికి ఇచ్చి విజయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.